గత వైసీపీ ప్రభుత్వంలోనే ఇసుక ధరలు తక్కువని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమరెడ్డి శ్రీనివాసులరెడ్డి విమర్శించారు. మంత్రిగా పనిచేసిన కాకాని ఇలా అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. ఇసుక ధరలతో పాటు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైన చర్చకు సిద్ధమని కాకానికి కోటమరెడ్డి సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వంలో కన్నా ఇసుక ఈ ప్రభుత్వంలో 5 రెట్లు ఎక్కువ అమ్ముతున్నారంట ఎక్కడో నాకు తెలియదు. అందరూ నవ్వుకుంటున్నారు. గోవర్ధన్ రెడ్డి గారు చిన్న పిల్లలతో లాఫింగ్ ఈ మాటలని. కాకాని గారు దమ్ముంటే చర్చకి రండి. మీరు వేసిన రీచ్లు చూడండి. మీరు చెప్పింది అబద్ధమా కాదా? మీరు 5,500 ఇసుకిస్తే మేము 16,700 ఇసుకిస్తున్నాం ట్రాక్టర్. ఒకసారి మీ రీచ్లు తిరిగి రండి. మీలో నిజాయితీ ఉంటే, మీ మాట మీద మీకు నమ్మకం ఉంటే చర్చకి రమ్మని సవాల్ చేస్తున్నా. కూర్చుందాం, చర్చిద్దాం. ఏ ప్రభుత్వం ఏం చేసిందో, ఏ ప్రభుత్వం ధరలు తగ్గించిందో అనవసరమైనటువంటి ఆరోపణలు చేసి నవ్వుల పాలు కావద్దు. ప్రజల చేత ధరించి కొట్టించుకోవద్దని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.